Welcome to Vibrant Nenme Shivani. రాకింగ్ స్టార్ యష్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ వన్ టూ ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ లో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పాన్ ఇండియా లెవెల్లో ఈ సిరీస్ అందరినీ బాగా ఆకట్టుకుంది ఇక కేజీఎఫ్ చాప్టర్ త్రీ పైన మామూలు క్రేజ్ లేదు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి కానీ ఇప్పటి వరకు అయితే దీనిపైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్ త్రీ పైన క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చారు ప్రశాంత్ కేజీఎఫ్ త్రీ ఖచ్చితంగా ఉంది ఈ స్క్రిప్ట్ వరకు ఎప్పుడో పూర్తయింది అందుకే పార్ట్ టూ లో చాప్టర్ గురించి ప్రకటించాము అయితే పార్ట్ త్రీ తీయడానికి అన్ని కుదరాలి యష్ కి చాలా కమిట్మెంట్స్ అయితే ఉన్నాయి అలానే నిర్మాత విజయ్ సార్ కి కూడా కొన్ని ప్రాజెక్ట్ అయితే ఉన్నాయి అయితే కేజీఎఫ్ లాంటి సినిమాను వేరే పనులు చేస్తూ అటు ఇటు తీయలేము కనుక అందరూ ఫ్రీ అయ్యాకని కేజీఎఫ్ త్రీ సినిమా అయితే మొదలవుతుంది అంటూ ప్రశాంత్ నీర్ క్లారిటీ అయితే ఇచ్చారు ఇక జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రం షూటింగ్ ఆగస్టు నుంచి కూడా మొదలవుతుంది అని గతంలో నిర్మాత సంస్థ అయితే ప్రకటించింది అయితే సలాటు షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో ప్రశాంత్ నీళ్ళు ఏం అన్నది డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారని చెప్పాలి దీనిపైన కూడా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇక ప్రస్తుతానికి సలా టు షూటింగ్ అంతా రెడీగా ఉందన్నారు అయితే అప్పట్లో పార్ట్ వన్ షూటింగ్ తో కలిపి సలాటూ చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి చేశారు ఇక దీంతో కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేసి ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రశాంత్ ప్రారంభిస్తారని అనుకుంటున్నారు ఇక లేదంటే రెండు ఏకకాలంలోనే షూటింగ్ చేసినా కూడా పోనక్కర్లేదు ప్రస్తుతం టాక్సిక్ అని మలయాళ నటి డాక్టర్ గీత మోహన్ దాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో అయితే ఉంది ఇక ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్ కూడా గట్టిగా నడుస్తుంది ఇది కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణంలో కూడా యశ్ కీలక పాత్ర పోషిస్తున్నారనే రూమర్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఇలాగా ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేశాక కేజీఎఫ్ త్రీ సర్టిస్ఫై కి వెళ్లే అవకాశం కూడా ఉంది ఫర్ మోర్ అప్డేట్ వై వైబ్రాంట్